సర్వశక్తిమంతుడైన తండ్రి, ఈ నా జీవితం బట్టి కృతజ్ఞతలు. నన్ను ఎప్పుడు కాచి కాపాడుతున్నందుకు, ఇంతవరకు నా పరిస్థితిని చూస్తూ భద్రతను ఇస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు నా హృదయాన్ని నీ పరిశుద్ధాత్మ వెలుగుతో, స్వస్థతతో, దయతో, బలంతో నింపమని నిన్ను వేడుకుంటున్నాను. అలాగే నా బాధల్లో, పరీక్షల్లో ఎప్పుడు నీ ఉనికిని, నీ సన్నిధిని చూసేలా నా మనస్సును, నా ఆత్మను నడిపించు తండ్రి. నా చుట్టూ ఉన్న ఈ సవాళ్ళన్నీ తాత్కాలికమైనవని, నా జీవితంలో నేను ఎప్పుడూ ఒంటరిగా లేనని నమ్మడానికి నాకు సహాయం చేయి. ఎందుకంటే నీవు ఎప్పుడూ నా పక్షాన ఉంటావు. నేను విచారంగా ఉన్నప్పుడు నన్ను ఓదార్చు. అనిశ్చితి పరిస్థితిలో నేను దృఢంగా ఉండేలా చేయి. అలాగే తండ్రి, నేను నా జీవితాన్ని, నా ఆరోగ్యాన్ని, నా కుటుంబాన్ని, నా భవిష్యత్తును నీ దైవిక సంకల్పానికి అప్పగించడానికి దయచేసి నాకు సహాయం చేయనాయన. నీలో మాత్రమే నా ఆత్మ అనేది జీవాన్ని, ఒక నిరీక్షణను, ఒక జీవిత ఉద్దేశాన్ని కనుగొనేలా నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.